వెల్కమ్ టు బీవీఆర్టీవీనేస్. ఈరోజు మనం హనంకొండ జిల్లాలో ఉన్నాము. హనంకొండ జిల్లాలో మనతోని మాజీ ఎంపీ వర్యులు ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్ గారు మనతో ఉన్నారు. సో ములుగు జిల్లా నుంచి వెళ్ళి ప్రజెంట్ బరిలో దిగబోతున్నటువంటి వ్యక్తులలో సీతారాం నాయక్ గారి పేరు కూడా ఉన్నటువంటి దాఖలాలు ఉంది. సో చూద్దాం, పేరు అయితే ఉంది, నిజంగానే ఆ పేరు అనేది లాస్ట్ వరకు ఉండబోతుందా, ఇట్లాంటి లేటెస్ట్ అప్డేట్ ఇంటర్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే, బాగున్నాయా సార్? నిజమేనా సార్, అంటే ములుగు జిల్లా నుంచి వెళ్ళి మీ పేరు కూడా లిస్టులో ఉన్నట్టుగా కొంత వాదన కూడా వస్తుంది, దీనిపైన మీ అభిప్రాయం ఏంటిది? నా పేరేంది లిస్టులో ఉండడేందే? 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నా కొన్ని సమీకరణాల వల్ల ఆ రోజున పార్టీ నిర్ణయం తీసుకున్నారు. ఈసారి పోటీ చేయాలి, చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు ములుగు నుంచి ఎమ్మెల్యేగా పంపుతారా, మహిబాద్ నుంచి ఎంపీగా పంపుతారా, అది వారి ఇష్టం. కనుక అవకాశం 100% ఉంది పోటీ చేయాలనేటువంటి, ఎందుకంటే మన మీద ఎటువంటి మరక కానీ ఎక్కడ అటువంటి సమస్య లేదు. ఎందుకంటే పోయినసారి ఏదో మహిళలకు ఒక అవకాశం ఇవ్వాలి అనేటువంటి సమీకరణలు ఉంటాయి, దాంట్లో తప్పేం లేదు, ఇచ్చారు. ప్రభుత్వ పార్టీలో అదే రకమైనటువంటి మంచి పేరే ఉంది. నాతో అవసరాన్ని బట్టి కొన్ని సమావేశాలు అక్కడక్కడ నేను మాట్లాడుతూనే ఉన్నాను. కానీ అందరిలాగా నేను ఎక్కడన్నా ములుగులో పోయి నేనే అభ్యర్థిని నేనని అక్కడ కొంతమంది పనిచేస్తున్నారు, అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నాడు, అక్కడ మండల అధ్యక్షులు ఉన్నారు, అటువంటి దగ్గర పోయి మనం పెద్దగా ఎక్స్పోజ్ అవ్వడం నేనేం కొత్త కాదు కదా. ఏదో అక్కడ పోయి నేను మళ్ళీ పరిచయం కావాల్సినటువంటి అవసరం ఏం లేదు. అందుకోసం చాలామంది ఆశించడంలో తప్పేం లేదు. ఈసారి గౌరవ ముఖ్యమంత్రి గారు పోయినసారి నాకు అవకాశం రాలేదు, కనుక ఈసారి అవకాశం ఇస్తారు, నేను 100% పోటీ చేస్తాననేది ఆ నమ్మకం నాకు ఉంది. సార్, ఓకే, పోటీ చేయడం వరకు బాగానే ఉంది, కానీ మీరు ప్రజల వద్దకు వెళ్ళేసి ఏమని చెప్పి ఓట్లు అడుగుతారు సార్? గడప గడపన ఈ గడప గడపన ఓట్లు అడుగుతుంది. తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణలో ఒక బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి నడుస్తుంది. ఇంటింటికి 4 నుంచి 5 పథకాలు పోతున్నాయి. దాంతోపాటు మనం ఆత్మగౌరవం దక్కింది. ముఖ్యంగా ఒక సీతారాం నాయక్గా పార్లమెంట్లో నా ప్రతిభ చూసి మీరు చెప్పాలి. నేను మీ ఏమని అడుగుతానా? నా ప్రతిభ లేదు, నేను ఏమైనా అనామకుని చేయలేనని కాదు కదా. ములుగులో రామప్పకి యునెస్కో గుర్తింపు రావడానికి 3 సార్లు పార్లమెంట్లో గళమెత్తి వాళ్లను నిలదీసే స్థాయికి పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. అక్కడ మన ప్రాంతంలో ఉన్నటువంటి మేడారం సమ్మక్క సార్లమ్మను కూడా జాతీయ హోదా చేయాలని పార్లమెంట్లో ప్రస్తావించాం. అక్కడ కొన్ని సమస్యలను అట్లా వచ్చి నాకు 290 ర్యాంక్ ఉంది పార్లమెంట్లో. ఆ స్థాయిలో అక్కడ ఉన్నాం మనం, కింది నుంచి పైకి పోతుంటే మనం ఆ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళం. బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చేశాం ములుగులో. నాకు అటువంటి పేరు అక్కడ నాకు కొత్త ఏమి కాదు కదా. నేను ఎందుకు కొత్త వాళ్ళు వచ్చేది తిరుగుతారు, మాట్లాడతారు, మనం చేసే పని మనం చేస్తున్నాం. అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి బాధ్యత ఇచ్చి పనిచేస్తున్నటువంటి మంత్రి ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, అధ్యక్షులు ఉన్నారు. అటువంటి దగ్గర పోయి మనం సమస్యలు సృష్టించడం నాకు ఇష్టం లేకనే వెళ్ళడం లేదు. కానీ పార్టీలో అంకిత భావంతో ప్రసార మాధ్యమాల ద్వారా నా వాయిస్ని నేను 100% పార్టీ కొరకు పనిచేస్తున్నా. ఓకే, సో ప్రజెంట్ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా నామకరణం జరిగింది. ఇది నామకరణం జరగడం వరకు బాగానే ఉంది, కానీ దీని పరిణామాలు తెలంగాణ రాష్ట్రంలో చాలా త్వరితగతంగా మారుతుంది డే బై డే, మీకు కూడా తెలుసు. సో వీటిపైన మీ కామెంట్ ఏంటిది? ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీగా అవతరించింది, అవతరించాలి అనేది ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి ఒక మహానాయకుడు, రాజకీయాల మీద సంపూర్ణ అవగాహన ఉన్నటువంటి కేసీఆర్ గారు ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏమున్నాయి. ఇంతకుముందు 2 పార్టీలు ఉన్నాయి, ఒకటి భారతీయ జనతా పార్టీ, జాతీయ పార్టీ, అంటే చాలా పార్టీలు ఉన్నాయి. కానీ ఈ దేశాన్ని పరిపాలించిన ఈ 2 పార్టీలు ఆ తర్వాత ఆ కోణంలో భారతీయ జనతా పార్టీ దేశానికి ఒక మంచి చేస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రజలు ఓటిస్తే ఆ నమ్మకాన్ని వాళ్ళు అమ్ము చేసి ఇక్కడ ఉండేటువంటి దేశ వనరులు కానీ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఆ అవకాశం వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. ఏదో కొంత మతాన్ని ముందుకు తీసుకొచ్చి ఏదో రాజకీయాలు చేయాలనేటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో అది గౌరవ ముఖ్యమంత్రి గారికి నచ్చక మన రాష్ట్రంలో మనం ఏదైతే ఇప్పుడు 24 గంటల పవర్ ఉచితంగా పవర్ ఇస్తున్నాము, 3000 రూపాయలు వికలాంగులకు, 2000 రూపాయలు పెన్షన్లు ఏవైతే ఇస్తున్నామో, రైతు బంధు ఏది ఇస్తున్నామో,
ఇవన్నీ కూడా దేశ ప్రజలకు ఇచ్చినప్పుడు ఎందుకు ఇవ్వకూడదు? ఒక రాష్ట్రంలో ఎందుకు ఇవ్వాలి? మనం ఇదే బీఆర్ఎస్కి అవతరించి అందరి సహకారంతో దేశ ప్రజలు అవకాశం ఇస్తే ఈ దేశంలో తెలంగాణలో ఉండేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు పథకాలు అన్ని దేశాల్లో కూడా ఇస్తామనేటువంటి ఒక మంచి సంకల్పంతో వారు ప్రారంభించి ముందుకు సాగుతున్నారు. దాన్ని గిటనవాడు పడనవాడు ఏదో వీఆర్ఎస్ అంటారు ఏదో అంటారు, దాన్ని మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ములుగు నుంచెల్లే కాకుండా మీకు ఇప్పుడు బీఆర్ఎస్గా నామకరణం ఏదైతే జరిగిందో ఇక్కడ నుంచి అంటే దేశవ్యాప్తంగా కూడా మీరేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఎక్కడి నుంచెలైనా సరే? గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరి అంటే పార్టీ అధ్యక్షులు ఎవరి సర్వీసెస్, వారి పనితనాన్ని, వారి నిబద్ధతను, వారికి ఉండేటువంటి ఇంటెలెక్చువాలిటీ ఏదైతే ఉందో, భాష, ఇవన్నీ మాట్లాడాలి కదా. ఆ విధంగా దేశంలో మాట్లాడితే ఎక్కడన్నా వాడుకోవచ్చు మనల్ని, మా ప్రచారాల్లో కానీ లేదా ఇన్ఛార్జీలు కానీ బాధ్యతలు ఇచ్చేట అవకాశం చాలామందికి అవకాశం వస్తుంది. అది అందుకోసం బీఆర్ఎస్ పార్టీ అంటే దేశవ్యాప్తంగా ఉన్నప్పుడు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా వేరే పార్టీలో. అదేవిధంగా ఇంగ్లీష్, హిందీ, తెలుగు మాట్లాడతాం, వీటన్నిటితో పాటు మనం మాట్లాడే మన భాష, మన బంజారా భాష కూడా. ఈ దేశంలో 15 కోట్ల బంజారాలు ఉన్నారు, వాళ్ళని కూడా ఒకటి చేయాలనేటువంటి తపన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్నది. బహుశా అది బీఆర్ఎస్ వల్ల బంజారా జాతికి లాభం జరుగుతుంది అనేటువంటి ఒక సంకల్పం నాకుండి నేను చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు బంజారా భవన్ అనేక కోట్ల రూపాయలు పెట్టి ఎక్కడ దేశం లేని విధంగా ఒక జాతికి కనుమరుగవుతున్నటువంటి సంస్కృతి సంప్రదాయాలను కాపాడి ఆ జాతిలో ఉన్న 15 కోట్ల జనాభా ఏదైతే ఉందో రాష్ట్రాల వారిగా వేరే వేరే తెగలలో ఉన్నారు. అట్లా ఉండకూడదు వాళ్ళు, ఎందుకంటే అందరూ గిరిజన తెగలో ఉండాలనేటువంటి ఒక సంకల్పం తీసుకొస్తున్నారు. దాని కొరకు బహుశా మనల్ని వారు ఆదేశిస్తే వారి ఆ సంకల్పం ఏది ఉందో, వారు ఏదైతే అనుకుంటున్నారో ఆ ఆశయం కొరకు నేను కృషి చేస్తాననేది అనుకుంటున్నాను. ములుగు జిల్లా ప్రజానీకానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా బరిలో దిగబోతున్నా అన్నట్టుగా మీరు ధీమాన్ని ఎక్స్పెక్ట్ చేశారు కాబట్టి, సో ఏం చెప్పబోతున్నారు? ములుగు జిల్లా నేను పుట్టినటువంటి జిల్లా. ఆ ములుగు జిల్లాకు నేను నా శాయశక్తుల ఒక పెద్ద ఒక లిస్టే ఉంది. గతంలో కొన్ని కారణాల వల్ల నేను ములుగులో ఎంపీగా ఉన్నా కూడా ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర ఎంపీలు ఎక్కువగా పోకూడదు, వర్గాలు తయారైతుంది, ఇబ్బంది అవుతుంది పార్టీకి అని ముఖ్యమంత్రి ఆదేశిస్తే మేము అంతకు వెళ్ళలే, వాళ్ళు కూడా ఆ స్థాయిలో మా మమ్మల్ని స్వీకరించలే. కానీ మా పనితనం మేము చేసినటువంటి మార్క్ అక్కడ ఉంది ములుగులో. ఇప్పుడు ఉన్నటువంటి ములుగు జాతీయ రహదారి తీసుకురావడం ముఖ్యమంత్రి గారి నేతృత్వం ఆదేశాలతో ఆ జాతీయ రహదారి ఇచ్చాం. లక్నవరంలో 1 కోటి రూపాయలతోటి జినకల పార్క్ ఇచ్చాం. ఇప్పుడు గోవిందరావుపేట దగ్గర డబుల్ బ్రిడ్జి వేయించడం జరిగింది. 500 కోట్ల రూపాయలతోటి పిఎంజీవై రోడ్స్ వేయించడం చాలా ఉన్నాయి. నేను ఒకటి రెండని అని కాదు, ములుగులో మ్యాక్సిమం చేశాను, పని చేశాం, అక్కడి వాళ్ళం మనం. ఇది ఎప్పటికి నా జీవితంలో ఇప్పటి వరకు ఎక్కడ ఏ మీడియాలో కానీ పేపర్లో కానీ ఒక మంచి వ్యక్తి అనేటువంటి పొగడతలు, మంచి వ్యక్తి అనేది తప్ప నా మీద ఎక్కడ మచ్చలేదు. సార్, ప్రజెంట్ ములుగు నియోజకవర్గంలో సీతక్క గారు చేసినటువంటి డెవలప్మెంట్ పైన మీ కామెంట్ ఏంటి సార్? ఏందో నువ్వే చెప్పాలా డెవలప్మెంట్? నేనైతే చూడలేదు సీతక్క గారు ఏం డెవలప్మెంట్ చూస్తున్నారు. సీతక్క గారు నేషనల్ లీడర్గా ఎక్స్పోజ్ కావడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు మా ముఖ్యమంత్రులను కలిసి అక్కడ అభివృద్ధి చేయాలి. వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు ఆమె, ఎందుకంటే అక్కడ ఏం లేదు. గిరిజన విశ్వవిద్యాలయం మొదటి నుంచి నాంది పలికింది, విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి దాన్ని నాంది పలికాం. గౌరవ ముఖ్యమంత్రికి అయితే బీజేపీ ద్రోహం చేస్తుంది. ఆ మొన్న కూడా ఒకరోజు నిరసన దీక్ష పెట్టాను చాలా పెద్ద ఎత్తున. ఇప్పటి కూడా దాని మీద కార్యాచరణ చేస్తూ ఉన్నాం. మనకు రావాల్సినవి బీజేపీ ఇవ్వడం లేదు. అందుకోసం రేపు ఫ్యూచర్లో ఇంకింత కొంత మనం అవకాశం, ముఖ్యమంత్రి గారు ఏ అవకాశం ఇచ్చినా దాన్ని సద్వినియోగపరుచుకొని ములుగు నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో మీరు ఊహించారు. లక్ష్మీదేవిపేట చెరువులకి దేవాదిలో నీళ్లు వచ్చినాయి, ఎందుకంటే వెంకటాపురం మండలికి ఎక్కడ నీళ్ల సోర్స్ లేదు. అది అన్ని 33 గొలుసు కట్టు చెరువులు ఉన్నాయి, అందులోకి నీళ్లు రావు. ఇప్పుడు అది వదిలితే కొన్నిట్లో వస్తున్నాయి, ఇంకా చాలా పనులు ఉన్నాయి చేసేటి. దాన్ని బట్టి ఆ అవకాశాన్ని బట్టి మనం పనులు చేసి అభివృద్ధి పథంలో
నియోజకవర్గాన్ని తీసుకుపోయే కృషి నేను తప్పకుండా చేస్తా. ఓకే, ప్రజెంట్ తెలంగాణ కాంగ్రెస్ టీ కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ అనేది చాలా అస్తవ్యస్తంగా ఉన్నట్టుగా బయట ప్రచారం జరుగుతుంది, అది మీకు కూడా తెలుసు. సో దాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఆకర్ష్ అంటే కాంగ్రెస్ వాదులను బీఆర్ఎస్లోకి ఆహ్వానించబోతున్నట్టుగా కొంత వాదన కూడా ఉన్నటువంటి నేపథ్యంలో నేను మిమ్మల్ని ఈ క్వశ్చన్ రేజ్ చేయడం జరిగింది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, నిజమేనా? అది వాళ్ళ పార్టీ అంతర్గత సమస్యలు, వాటి గురించి మనం మాట్లాడడం మంచిది కాదు. కాంగ్రెస్ పార్టీకి దానికి ఉండే చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది, కానీ అలా ఉండేటువంటి సమస్యలు ఇప్పుడు బహిర్గతం అవుతుంది వాళ్ళ చోటు వాళ్ళే. అయితే ఎవరైనా పార్టీలో వస్తానంటే ఎందుకు వద్దంటారు? ఏ పార్టీ అయినా కాదు, వేరే పార్టీ నుంచి పార్టీని నేను వస్తానంటే అతని వ్యక్తిత్వం ఏందనేది ముందు చూస్తారు. చూసి పార్టీ తీసుకుంటుంది. ఏదో వచ్చిన కల్లా తలుపులు తీసేం పెట్టారు. కేసీఆర్ గారు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఒకవేళ వచ్చేవాళ్ళు వర్త్ కలిగినటువంటి పని పార్టీకి పని చేస్తారంటే వాళ్ళని తప్పకుండా పార్టీలో తీసుకుంటారు. సార్, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ ఉండే, బట్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉన్నట్టుగా ఫోకస్ అవుతుంది. సో మీ అభిప్రాయం ఏంటి ఒక సీనియర్ నాయకుడిగా? ఏముంది, భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఫోకస్ ఏందో మీ మీడియాలు మీరు ఏం పనిచేస్తున్నారో మీరు చూడాలి కదా. విభజన చట్టంలో ఉండేటువంటి ఒక్క రూపాయి కూడా ఇప్పటికీ లేదు. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పటి వరకు వాళ్ళు ఏం చేసారో వాళ్ళ దగ్గర అయితే ఏది లేదు. ఏం చేస్తారని వాళ్ళు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఉన్నది అని చెప్పుకోవడానికి జెండాలు చూపెట్టుకుంటా, బూతులు తిట్టుకుంటా, మత ప్రచారం చేసుకో, మతాలు కులాలనుకుంటే తిరుగుడు కాదు కదా. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఉన్నదంటే తెలంగాణలో ఉండేటువంటి బయ్యారం ఒక ఫ్యాక్టరీ ఇచ్చి మేము ఇచ్చినామంటే రెవెన్యూ బీజేపీ పార్టీ ఇచ్చిందని చెప్పవచ్చు. లేదా గిరిజన విశ్వవిద్యాలయం ఇస్తే ఇది ఇచ్చిందని చెప్పవచ్చు. లేదా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిందంటే అది బీజేపీ వాళ్ళు వచ్చిందనవచ్చు. ఏమైనా ఉన్నదా? ఏం లేదు. ఇక్కడ ఇవి ఎందుకు ఉన్నట్టు యాక్ట్ చేస్తే లాభం ఏంటి దాంట్లో? దాన్ని ఎవరు పట్టించుకుంటారు? అట్లా కాదు కదా, బీజేపీకి కూడా చిత్తశుద్ధి ఉండాలి కదా. ఓకే, ప్రజెంట్ బీఆర్ఎస్ మంత్రులపైనే ఐటీ ఈడీ దాడులు జరుగుతుంది, అది స్పెసిఫిక్గా బీఆర్ఎస్ మంత్రులపైనే ఎందుకని జరుగుతుంది? ఎందుకు లేదు, ఏం లేదు. వాళ్ళ బీజేపీ యొక్క పాలసీ అది ఇట్లా 550 మంది మీద జరిగింది. అందులో 400 మంది భయానికి పోయి బీజేపీ పార్టీలో చేరుతారు. ఎవడైతే డబ్బు ఉన్నవాడు ఉన్నాడో, ఎవడైతే కొంచెం పలుకుబడి ఉన్న వాటి మీద అటాక్ చేస్తే వాళ్ళు బీజేపీకి వస్తారనే పాలసీ పెట్టుకున్నారు. అదే జరుగుతుంది. ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే కదా, అటువంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఓకే, సో ఏంటి సార్ ఇప్పుడు ప్రజెంట్ హాట్ టాపిక్గా షర్మిలమ్మ గారు తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేశారు, దాని మధ్యలోనే అడ్డుకోవడం జరిగింది. అంటే పాదయాత్ర అనేది చేసుకోవద్దా? ఎవరైనా చేసుకోవచ్చు. నీకేమున్నదని ఛానల్ పెట్టుకున్నావు, నీకే స్వేచ్ఛ ఉందనే కదా పెట్టుకుని పనిచేస్తా ఉన్నావు. వారిని తిరిగేదానికి ఎవరొద్దని అనేక నియోజకవర్గాలు తిరిగారు. కానీ నోరు మంచిగా ఉండాలి. ఎప్పుడన్నా అడుగుతారు మనకు ఆ ఊరు మంచిదంటే ముందు నీ నోరు మంచిదా అంటారు. నేను నోరు మంచిగా లేకుంటే ఆ ఊరోళ్ళు తోలు తడక తీసి పెడతారు. అందుకోసం ఎక్కడ పడితే అక్కడ పోయి నీ ఉద్దేశం ఏంటిది, నువ్వు ఎందుకు వచ్చినావు, ఏం చెప్పినావో చెప్పు. అది నీ ఆశ ఏదో చెప్పకుండా ఆడికి పోయి వాడి దొంగ వీడ్లంగ వాడు బట్టేబాజు అంటే కార్యకర్తలు రెచ్చిపోతారు కదా. అటువంటి ప్రయత్నాలు చేయవచ్చు. తిరగడానికి ఎవరికి అభ్యక్ష లేదు. షర్మిల గారికి అది దేశంలో ఎవరైనా తిరగవచ్చు. ప్రజాస్వామ్యం ఇది. అందుకోసం మనం జాగ్రత్తగా మాట్లాడి మన వాళ్ళు వారి ఆశ ఏదో అది నేరమే, దాన్ని పూర్తి చేసుకోవడానికి వారు ఏం చెప్పదలుచుకున్నారో అది సూటిగా చెప్పాలి. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఎమ్మెల్సీ కవితమ్మ గారు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సెకండ్ టైం పేరు అది అనౌన్స్మెంట్ జరిగింది. సో మీ అభిప్రాయం ఏంటి? అరే బీజేపీ ఏదో కుంభస్థలానికి పెట్టినట్టు అక్కడ బిఎల్ సంతోష్ గారిని సిట్ నోటీస్ పెట్టి మా ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తున్నామని ఎప్పుడైతే మొదలుపెట్టామో ఆ రోజు నుంచి అందరి పేరు మీద వస్తాయి. తెలంగాణలో ఉండేటువంటి టీఆర్ఎస్ నాయకులు అందరి మీద పెడతారు. జైల్లో పెట్టినా మనం ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం అంత దౌర్భాగ్యానికి దిగినప్పుడు స్కామ్ ఎప్పుడు జరిగింది? ఇది లిక్కర్ స్కామ్ అంటే ఏంది? కవిత గారికి లిక్కర్ స్కామ్కి ఏం సంబంధం? ఏ ప్రభుత్వం ఉంది? అది ఢిల్లీ ప్రభుత్వం. ఢిల్లీ ప్రభుత్వం లిక్కర్ పాలసీని వాళ్ళు ఉండేటువంటి పాలసీలో డబ్బులు తగ్గించి ప్రజలకు కొంత తక్కువకి ఇవ్వాలనుకున్నారు. అది జరిగి ఆ చేసిన మీద యాక్షన్ తీసుకోక ఎవరో వాళ్ళు వీళ్ళు హవాలా జరిగినటువంటి దానిలో ఏదో అంటే ఒకటి మసిపుసి మారడికాయ అని చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు. దానివల్ల ఏం కాదు, ఎందుకంటే చట్టాలు న్యాయస్థానాలు ఈ దేశంలో ఉన్నాయి. కలవకుండా కవిత గారితో 5 సంవత్సరాలు నేను ఎంపీగా పనిచేసినా కనుక వారికి ఎటువంటి మనస్తత్వం లేదు, అటువంటి వ్యక్తి కూడా కాదు.
ఓకే సార్. సో ఇదండి వారము మాజీ ఎంపీ వారి సీతారాం నాయక్ గారు చెప్తున్నటువంటి లేటెస్ట్ అప్డేట్. చూస్తూ ఉండండి బీవీఆర్టీవీ న్యూస్. అంటే బాబాయ్, టేక్ కేర్.